సర్వశక్తిమంతుడైన దేవుడు మన మధ్యలో ఉన్నారు. మీరు చాలామందికి సమాచారం తెలుసు. చాలామంది భక్తులు బోధించేటప్పుడు ఈ మాట చెప్తూ ఉంటారు, దేవుని వాక్యమే ఈ రీతిగా సెలవిస్తుంది, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమును స్తుతిస్తారు వారి మధ్యలో నేను ఉంటానని ప్రభులు వారు సెలవిచ్చారు. కొన్ని సంవత్సరాలుగా ఈ మాట నేను ఎరుగుదును, కానీ మధ్యలో ఉన్న ప్రభులు వారిని చూడకుండా నేను వెళ్ళిపోయాను. మధ్యలో ఉన్న ప్రభుతో మాట్లాడకుండా వెళ్ళిపోయాను. మన మధ్యలో ఉండి మాట్లాడుతున్న ప్రభుని నేను వినకుండా వెళ్ళిపోయాను. ఏం చేశావు అని అడిగితే ఎవరో పాడేవాళ్ళని చూసుకుంటూ ఉన్నాను, బోధించేవాళ్ళని చూసుకుంటూ ఉన్నాను, వాయించేవాళ్ళని చూసుకుంటూ ఉన్నాను. అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు ఒకటి తర్వాత ఒకటి ఏం జరుగుతుందో అని చూస్తూ ఉన్నాను. లైటింగ్, అక్కడున్న డెకరేషన్ అరేంజ్మెంట్స్ అంతా కూడా, వచ్చిన జనాభాన్ని చూసుకుంటూ ఉన్నాను. మధ్యలో ఉన్న ప్రభుని మర్చిపోయాను. ఆ రీతిగా మరిచి నా జీవితంలో చాలా నష్టపోయాను. కొన్ని ఏళ్ళు దేవుణ్ణి ప్రకటిస్తూ కూడా దేవుణ్ణి కలిగి జీవించలేకపోయాను. నేనే కాదనుకుంటాను, మీరు కూడా అంతే అనుకుంటాను. రాత్రి కూడా మన మధ్యలో ప్రభుల వారు ఉన్నారు. ఆ ఉన్న గొప్ప దేవుణ్ణి చూసే ఆ అవకాశాన్ని దేవుడు మనకు కలుగజేశాడు. ఆయన ఉన్నవాడు, ఆయన అనువాడు. మోషే, నేను వెళ్ళి నీ దేవుడు ఎవరని అడిగితే ఏం చెప్పాలి ఫరోకి అంటే ప్రభు చెప్పాడు, నేను ఉన్నవాడను, నేను అనువాడనని చెప్పాడు. ఎక్కడ ఉంటారంటే ప్రపంచమంతా ఉన్నవాడు ఆయన, ఈ విశ్వమంతా కూడా వ్యాపించి ఉన్నవాడు. రాత్రి నీతో కూడా ఉన్నాడు, నీ ఇంట్లో కూడా ఉన్నాడు, నీవే చూడడం లేదు. నీతో పాటు ఉన్న ఆయన నేను గమనించడం లేదు. ఆయన వాగ్దానం అది, యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉంటానని చెప్పాడు. మనతో కూడా ఉంటానన్నటువంటి ప్రభుని చూడలేదు. మనతో కూడా ఉండని ప్రజల్ని చూశాం. ఇదిగో నా భార్య, ఇతడు నా భర్త, ఈయన నా కుమారుడు, ఆమె నా కుమార్తె. ఈ బంధాలు ఎప్పుడైనా విడిపోయేవి, చెడిపోయేవి. అయితే నీతో కూడా ఉంటానని చెప్పిన నా యేసు ప్రభుల వారు ఆ బంధం ఎప్పుడూ విడిపోదు, ఆయన ఎప్పుడు విడిపోదు, యుగ సమాప్తి వరకు అని చెప్పాడు. అలాగ మన మధ్యలో ఉన్న ప్రభుల వారిని చూడాలని కానీ, నాతో యుగ సమాప్తి వరకు ఉంటానని చెప్పిన దేవునితో నేను ఉండాలని కానీ నా జీవితంలో లేదు. చాలా సంవత్సరాలు ఆ రీతిగానే గడిపాను. రాత్రి సమయం అందు మీకు నా గుడ్డితనాన్ని, నా వివేకాన్ని చెప్పాలని ఆశపడి చెప్తున్నాను. ఎందరో మీరు కూడా ఎన్నో సభలకు వెళ్ళారు. ప్రతి ఆదివారం మీ మందిరాలలో మీ మధ్యలో ఉన్న ప్రభుని చూడలేదు. మీరు మీతో మాట్లాడుతున్న ప్రభుని వినాలనే ఆశ లేదు మీకు. ఆయన నాతో ఏం మాట్లాడనే ఉన్నాడనే ఆలోచన కూడా లేదు. నేను నా ప్రభుతో ఏం మాట్లాడాలి అనే ఆలోచన కూడా లేదు. ఎందుకు వెళుతున్నామో, ఎందుకు వస్తున్నామో తెలియదు. ఆ సంఘంలో జరిగే కార్యక్రమాల్ని చూస్తూ, ఆ సంఘానికి సంబంధించిన ఆచారాలు లేకపోతే సాంప్రదాయాలు, సిద్ధాంతాలు, ఆ సంఘం కొరకు ఏర్పాటు చేయబడిన బోధలు, నియమాలు, పద్ధతులు అవి సరిగా ఉన్నాయా లేదా చూసుకున్నాం, కానీ ప్రభుని చూడలేదు. మా సంఘానికి జనం ఎంతమంది వస్తున్నారు, సంఘంలో ధనం ఎంత ఉంది అనుకున్నాం, కానీ ప్రభుని చూడలేరు. ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు ఎన్నో పర్యాయాలు మిమ్మల్ని చూస్తూ దుఃఖపడుతూ వెళ్ళిపోయాడు. ఆ విషయాన్ని పౌలు గారు స్పష్టంగా సెలవిచ్చారు, పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకండి అని. నేనెందుకు దుఃఖపరుస్తానని నాకు ప్రశ్న వచ్చినప్పుడు
ప్రభు నాకు చెప్పిన మాట, నేను మీ మధ్యన ఉంటానని చెప్పాను. ఒక్కరోజు కూడా నన్ను చూడాలనుకోలేదు. జనాన్ని చూశావు, లేకపోతే ఎక్కడ నీ వాల్ పోస్టర్స్ ఉన్నాయి అని చూసుకున్నావు, ఎవరు కూడికలు ఏర్పాటు చేశారని చూశావు, ఖర్చులు ఎంతో చూశావు, ఎంత రాబడి, ఎంత నష్టం, ఎంత పోయింది, ఇలాంటివి చూస్తూ వచ్చావు, నన్ను చూడలేదే అని. ఈ రాత్రి కూడా అటువంటి అవివేకంగా మనం ఈ స్థలంలో నుండి వెళ్ళకూడదు. మీ మధ్యలో ప్రభుల వారు ఉన్నారు. ఆయన ఎన్నో కార్యాలు మీకు చేయాలని ఆశ, ఎన్నో విషయాలు మీతో మాట్లాడాలని ఆశ, ఏదో చెప్పాలని, ఏదో చెప్పాలని. ఆ కృపగల దేవుడు పరలోకం నుండి దిగి లోకానికి వచ్చాడు. మీ కొరకు నా కొరకు ఆయన చేసిన త్యాగం ఏమిటో మీతో చెప్పాలని, మిమ్మల్ని ఎంతగా ఆయన ప్రేమిస్తున్నాడో చెప్పాలని ఆయన ఆశ, మిమ్మల్ని ఎంతగా ఆయన ప్రేమిస్తున్నాడో చెప్పాలని ఆశ. ఎవరు ఆయన మాట వినలేదు. అందుకే ఆయన అన్నాడు, చెవి గల వాడు వినును కాకానని. అందుకే ఆయన అన్నాడు, ఆకాశం ఆలకించు, భూమి చెవి ఉగ్గు, ఎద్దు తన సొంత కామందు నెరుగును, గాడిద తన సొంత దొడ్డి తెలుసుకుంటుంది. నా పిల్లలు నా మాట వినలేకపోయిరి, నా బిడ్డలు వారు. ఒక పశువు తన సొంత యజమాని తెలుసుకుంది, పనికిరాని గాడిద తన దొడ్డి తెలుసుకొని వెళ్ళిపోతూ ఉంది. నా పిల్లలు నా మాట వినకపోయిరి. ఆయన సృష్టికి చెప్తూ ఉన్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవి యోగమని. ఆకాశం ఆయన చేసిన ఒక పదార్థం, అది కూడా వింటూ ఉంది. భూమి ఆయన చేసిన పదార్థం, అది కూడా వింటూ ఉంది. తమ పోలికలో తమ స్వరూపంలో చేయబడ్డ మనుషుడు, తన వాని నాసికలో తన జీవవాయువును ఊది జీవించు ఆత్మగా చేసిన మనుష్యుడు వినకుండా ఉన్నందుకు ప్రభు చాలా దుఃఖపడుతూ ఉన్నాడు. ఈ రాత్రి సమయం అందా సర్వశక్తిమంతుడైన దేవుడు మనతో మాట్లాడటానికి మన మధ్యలో ఉన్నాడు. ఆయన ఏడి అని వెతకాల్సిన పని లేదు. ఆయన ఏడి అని ఎవరినో ప్రశ్నించాల్సిన పని లేదు. ఆయన మీతో పాటే ఉన్నాడు, మీ ప్రక్కనే ఉన్నాడు. నాకు కనిపించలేదు అని అనుకు, ఆయన కనిపించాడు. ఆయన ఆత్మస్వరూపి గనుక కనిపించాడు. మీ పైన వెలుగుతున్న దీపపు కాంతి మీ మీద ప్రసరిస్తూ ఉంది, దాన్ని మీ పిడికిలతో పట్టుకోలేరు, అయితే దాన్ని అనుభవిస్తూ ఉన్నారు. మన మధ్యన ఉన్న ఆత్మదేవుడు కూడా అంతే. ఆయన్ను మనం అనుభవించాలి. అందుకే బైబిల్ సెలవిస్తుంది, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించమని. ఎన్నో పర్యాయాలు ప్రభుల వారు నీతో పాటుండి ఎన్నో మేళ్ళు చేస్తూ వచ్చాడు. ప్రభు నాకు మేలు చేశాడు అంటున్నాం, కానీ మేలు చేసిన దేవునితో ఉండాలని, ఆయన మాట వినాలని మనకు వివేకం లేదు. చాలా దూరంగా బ్రతుకుతూ ఉన్నాం. రాత్రి సమయం అందు ఆ సర్వశక్తిమంతుడైన దేవుని మాటలు వినటానికి వచ్చిన ప్రతి బిడ్డ కూడా ఈ విషయాన్ని గమనించాలి. ప్రభు మా మధ్యలోనే ఉన్నాడు, నా ప్రక్కన ఉన్నాడు, నాతో ఉన్నాడు. ఆ కృపగల దేవుడు నీతో ఉండి ఆయన చేసే కార్యం, ఆయన ఒక స్థలంలో బోధిస్తూ ఉండేటప్పుడు తన ముందు కూర్చొని 3 రోజులు వాక్యం వింటున్న ప్రజల్ని చూసి కనికరపడ్డాడు. ఆయన కనికరపడ్డాడు. అనేక మంది రోగుల్ని స్వస్థపరిచాడు. అనేక మందిని వారి సమస్యల నుండి విడుదల కలిగించాడు. కనికరపడ్డాడు ఆయన. మన మధ్యనున్న ప్రభు ఈ రాత్రి సమయమందు నీ మీద కనికరం చూపెట్టే దేవుడు ఆయన.
నీ పరిస్థితి ఎలాంటిదో ఆయనకు తెలుసు. నీ మీద కనికరం చూపెట్టే దేవుడు ఆయన. నీకున్న ప్రతి సమస్య నుండి, ప్రతి విధమైన బంధకం నుండి విడుదల కలిగించి, నీకున్న ప్రతి సాతాను కలిగించే ఇక్కట్ల నుండి విడుదల కలిగించి ఆ కృపగల దేవుడు, సంతోషించే దేవుడు. ఆయన మన మధ్యలో ఉన్నాడు తండ్రి. నేను చూడాలి అనుకుంటే ఆయన నీకు కనిపిస్తాడు తండ్రి. నేను వినాలి అనుకుంటే నీకు వినిపిస్తాడు. నన్ను కనికరించమంటే నీ పట్ల కనికరాన్ని చూపెట్టి నీ జీవితంలో కార్యము మరవరాని మరువరాని కార్యాన్ని ఆయన ఈ రాత్రి చేస్తాడు. నీవు మరిచిపోలేని గొప్ప కార్యాన్ని ప్రభు ఈ రాత్రి చేస్తాడు. దినం తర్వాత దినం కృప చూపెడుతున్న దేవుడు నిన్ను విడవకుండానే నీతో పాటు ఉంటున్నాడు. ఆయన ప్రభు నా రీతిగా స్వీకరించండి, అడగండి. రాత్రి సమయం అందు దినములు జరిగిపోతూ ఉన్నాయి. సంవత్సరాలు దానంతటా అవి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాయి. మనుషుని ఆయు పరిమాణం తగ్గిపోతూ ఉంది. మనుషుడు ఎక్కడున్నాడు అని అడిగితే కొంతమంది నందిగామలో ఉన్నాం, విజయవాడలో ఉన్నామని చెప్తారు. మనుషుడు వాస్తవంగా ఉన్నది వాని మరణానికి, యేసుప్రభు రాకడికి మధ్యలో ఉన్నారు. ఈ స్థలంలో ఉన్న ప్రతి వారు కూడా, ప్రపంచమంతా కూడా, నీవు క్రీస్తుని ఎరుగున్నావు కాబట్టి యేసుప్రభు రాకడ ఉందని తెలుసు. అయితే ప్రతి మనిషి దినం తర్వాత దినం తన ఆయుష్ తగ్గిపోతుందనే సమాచారం తెలుసు. కానీ నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలి అనే ఆలోచన లేదు. చాలామంది అనుకుంటూ ఉన్నారు నేను ఇంకా కొంతకాలం బ్రతుకుతానని. నాకు తెలియదు నేను ఎంతకాలం బ్రతుకుతానో, మీకు కూడా తెలియదు. అయితే మరణం నిజంగా మనకు సమీపంగా ఉంది. యేసుప్రభు రాకడ కూడా మనకు సమీపంగా ఉంది. ఏది మనల్ని కలుసుకుంటుందో తెలియదు. ఈ రెండు మనల్ని సమీపించక మునిపే మన మధ్యనున్న ప్రభుతో మనం మాట్లాడటానికి, ఆయన మాట విని లోబడటానికి, ఆయన మనల్ని ఏమిగా చూడాలనుకుంటాడో ఆ రీతిగా మార్పు చెందటానికి మనం ప్రయత్నం చేయాలి.